అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజున నా గురించి మాట్లాడటం జరిగింది. నా గురించి నీకు తెలుసో లేదో కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటూ నాకు కాలొచ్చిన విధానం ఉంది, నా ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం. లేకపోతే ఒకప్పుడు పోవటం కానివ్వండి, అధికారం ఉన్నప్పుడు విర్రవీగటం కానివ్వండి, అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు. ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళ పగడాలను లేకపోతే ఒకళ్ళని నిందించాలనే విషయం కాదు. సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. ఎవరికి పదవులు అనేకమైనటువంటి పదవులు ఇచ్చామని చెప్పేసి నేనేదో మాట్లాడుతున్నాను. నేను పదవులు ఇవ్వాలనే మాట మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీనే, అదేవిధంగా శాసనమండలికి సంబంధించినటువంటి విప్పుని పదవులు ఇవ్వాలనే మాట నేను ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి నేను ఒకటే. కానీ పదవులకు తగ్గట్టు గౌరవం కానివ్వండి, పదవులకు సంబంధించినటువంటి పవర్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను. నేను ఈరోజు పదవుల కోసం ఎంపీ కోసం నువ్వు అంటున్నావు, ఎంపీ ఇస్తామనే పరిస్థితి మాట్లాడాను. ఎంపీల కోసం, ఎమ్మెల్యే కోసం, ఎమ్మెల్సీల కోసం, పదవుల్ని అధికారాన్ని చలాయించడం కోసమో నేను రాజకీయం చేయట్లేదు. నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటావు బహుశా నాకు తెలిసినంత వరకు కూడా. 85లో నేను సర్పంచ్, 85 నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ యూనియన్కి పెట్టిన పరిస్థితి. ఆ నియోజకవర్గంలో 2 పర్యాలు గెలిచాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన నేను, ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో 1999 సంబంధించి 2004లో కూడా గెలవటం జరిగింది. 2009 టికెట్ ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్నారు 2014లో ఓడిపోయాడు కాబట్టి 2019 సంబంధించి గెలిచే మనిషికి టికెట్ తీసుకొని ఇచ్చామని మాట్లాడుతున్నాను. ఒకవైపు నేను సంపాదన మొట్టలు సంపాదించుకున్న మాట ఎక్కడ ఆస్తుల మీద మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మీ గవర్నమెంట్, మన గవర్నమెంటే ఉంది, ఎంక్వైరీ చేయండి ఆస్తుల మీద. ఆస్తుల మీద నా ఎన్ని ఆస్తులు ఉండవు, మీ ఈడీ ఎంపీ బ్రహ్మాండంగా ఎంక్వైరీ చేసుకుంది. నేను సంపాదించింది ఎవరు